बीडी कार्मिकुल वेतनालु पेंचालनि डिमांड चेस्तू तेलंगाणा प्रगतिशील बीडी वर्कर्स यूनियन आध्वर्यंलो ई रोजु सोन मंडल केंद्रंलो गल कडताल देशाय बीडी फ्याक्टरील मुंदु धर्ना चेयडं जरिगिंदी। अनंतरं तेलंगाणा प्रगतिशील बीडी वर्कर्स यूनियन राष्ट्र सहाय कार्यदर्शि రాజన్న మాట్లాడుతూ బీడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారికి ప్రస్తుతం పొందుతున్న వేతనాలపై 50% కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు। బీడీ కార్మికుల తేనాల అగ్రిమెంట్ మే 31వ తేదీ నాటికి ముగిసిందని తిరిగి జూన్ 1వ తేదీ నుండి కొత్త వేతన ఒప్పందం జరగాల్సి ఉందని వీడియా జమానియాలకు 6 నెలల డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పటికీ మా నోటీసులను పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ మొండిగా వివరిస్తూ పబ్బం గడుతున్నారని వారు డిమాండ్ మండిపడ్డారు। వెంటనే చర్చలకు యాజమాన్యం రావాలని వేతనాలను పెంచాలని లేనియల్ల సమ చేపడతామని బీడీ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం అని పేర్కొన్నారు। బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించాలని పని ఇవ్వని రోజులకు వీడియో పాయింట్కు 30 పైసలు చెల్లించాలని మహిళా బీడీ కార్మికులకు ప్రస్తుత సెలవులతో కూడిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు। ప్రభుత్వం ప్రకటించిన జిఓఎంఎస్ నెంబర్ 41 అమలు చేసి వేతనాలు పెన్షన్ల ద్వారా వాళ్ళు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రవి చిన్నయ్య మురళీ రాజేశ్వర్ గంగామణి గంగాదేవితరులు పాల్గొన్నారు। బీడీ కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న వేతనాలపై 50% వేతనాలు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది। వేతనాల అగ్రిమెంట్ మే 31వ తేదీ నాటికి ముగిసిపోయింది। నూతన అగ్రిమెంట్ జూన్ 1వ తేదీ నుండి జరగవలసి ఉంది। మేము 6 నెలల బీడీ యాజమాన్యాల సంఘానికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, అయినా పట్టించుకోవడం లేదు। మొన్న 12వ తారీఖు కూడా బీడీ యజమానులు వెంటనే చర్చలకు రావాలని నోటీస్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు మా నోటీసును పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ వాళ్ళు మొండిగా వ్యవహరిస్తున్నారు। మీరు వెంటనే చర్చలకు వచ్చి మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము। మీరు ఒకవేళ వేతనాలు పెంచనట్టయితే మేము మెరుపు సమ్మె చేపడతామని చెప్పేసి దానికి మా కార్మికులు బాధ్యత వహించారు, అది బీడీ యాజమాన్యాలే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। ముఖ్యంగా శివాజీ బీడీ ఫ్యాక్టరీలో నెలకు 10 రోజుల పని మాత్రమే దొరుకుతూ ఉంది, ఇంకా 15 రోజుల పని మా కార్మికులకు దొరకడం లేదు। పని ప్యాకింగ్ వాళ్లకు పని ఇవ్వని రోజులల్లా వేతనం కట్టివ్వాలని చెప్పేసి కూడా బీడీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము। అలాగే వీడియో పాయింట్ 10 పైసలు చెల్లిస్తా ఉన్నారు, 30 పైసలు చెల్లించాలని చెప్పేసి మహిళా కార్మికులకు ప్రసూతి సెలవుల కింద కూడిన వేతనం కట్టియాలని చెప్పేసి ఈ అన్ని సమస్యల మీద వెంటనే చర్చలకు వచ్చి యాజమాన్యం పరిష్కారం చేయాలి అని చెప్పేసి సందర్భంగా ఐఎఫ్పి డిమాండ్ చేస్తా ఉంది। घर, ऑफिस, शॉप्स और फैक्ट्री की कंप्लीट सिक्योरिटी और प्रोटेक्शन के लिए लगाइए सीसीटीवी कैमरास। हमारे हाई एंड सीरीज के डीवीआर और एनवीआर के साथ दुनिया के किसी भी कोने में बैठकर रखिए अपने आईफोन, ब्लैकबेरी, एंड्रॉइड या फिर विंडोज फोन से अपने घर, दुकान या ऑफिस पर नजर। टू मेक योर सेफ्टी योर प्रायोरिटी। याफाई सीसीटीवी सिक्योरिटी सिस्टम, इंस्टॉल सीसीटीवी कैमरास एट रीजनेबल प्राइस।